హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. జయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన సంప్రదాయాల్లో ఆచార వ్యవహారాల్లో పూజల్లో ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు చిరావురి గారు. నమస్కారం చిరావురి గారు. శ్రీమాత్రే నమః తల్లి. మన కార్యక్రమంలో మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారని మాట్లాడదాం. హలో, ఈ కార్యక్రమానికి కాల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే మ్యూట్లో పెట్టైనా మాట్లాడండి, కాల్ కట్టే అవకాశం ఉంటుంది. ఒక కాలర్తో మాట్లాడదాం శ్రీరావరి గారు. హలో 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 శ్రీమాత్రే నమః అండి. శ్రీమాత్రే నమః అమ్మ, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? గౌతమి అండి. ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. గౌతమి గురువు గారు, శ్రీమాత్రే నమః అండి. ఎక్కడి నుండి మాట్లాడుతున్నావు? అది కొందాలపల్లి అండి, సిద్ధార్థం కొత్తపేట దగ్గర. అవునా, చెప్పు మరి. అదే అండి, రెండు డౌట్స్ ఉన్నాయండి అడుగుదామని. డౌట్స్ అడుగు. అదే లక్ష్మీదేవి పటం ఉంది కదండి. ఉంది. దానికి తామర గింజల మాల వేయచ్చండి? తామర గింజల మాల వేయచ్చమ్మా. వేయచ్చండి. ఇంకోదండి, మనం వరలక్ష్మి పూజ చేసుకుంటే పులిహార పెట్టచ్చండి. వరలక్ష్మి వర్తంలోనా? ఎందుకు పెట్టకూడదు? పెట్టచ్చండి, అంటే పెట్టకూడదు, పులపాకారం కదా, జ్యేష్ఠాదేవి ఆవిడ అక్కే కదా వచ్చి కూర్చొని ఆవిడ పులప కాడ కూర్చుంటది, పులుపున్నా కదా అంటున్నారు. ఎక్కడ పులుపు ఉంటే అక్కడ కూర్చుంటుందా? మరి ఉగాది పచ్చళ్ళలో కూర్చుంటుందా ఆవిడ వచ్చి? ఉగాది పచ్చళ్ళు కూడా పుల్లగానే ఉండదు కదా, అక్కడ కూర్చోదా వచ్చి ఆవిడ? ఆవిడ కూర్చోవాలని కూడా నువ్వు కుర్చీ వేయాలా? ఆవిడ ఎలా అన్నా కూర్చుంటుంది. కూర్చోవాలనుకుంటే దరిద్ర దేవత పులిహారలోనే కాదు, నువ్వు పాయసం వండినా కూర్చుంటుంది కూర్చోవాలి అనుకుంటే. ఇంకో విషయం అండి శ్రీరావరి గారు, అది మనం ఇప్పుడు గుడ్ల గోపి ఉంది కదండి, ఇగ్గను మా ఇంట్లో ఉందండి, నేను ఎప్పుడు పట్టుకొచ్చి అది ఉండొచ్చండి ఇంట్లో. ఏంటి, రాయిదా? కాదండి, ప్లాస్టిక్ లో ఉందండి అది బొమ్మ. గుడ్ల గోపదా? లక్ష్మీదేవి ఫోటో ఉంటే ఆ ఫోటో దగ్గర పెట్టమ్మా. పెట్టచ్చండి, పెట్టుకోవచ్చు. ఓకే అండి గురువు గారు. అంతేనా శ్రీమాత్ర? అంతే అండి. సరే మరి శ్రీమాత్ర జయం. మరొక కాలర్తో మాట్లాడదాం శ్రీరావరి గారు. హలో హలో నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? మీ పేరు? ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే అండి శ్రీమాత్ర. చెప్పు తల్లి. అదే అండి, ఇప్పుడు నీటి వెళ్తే అండి, నీటికెళ్ళకండి రుద్రాక్ష ఎలా నీటిలో సరే, మళ్ళీ అలాంటికని తర్వాత స్నానం చేసాం రుద్రాక్షకి దూపం తీసుకుంటే. అంతే దూపం? అంతేనండి. అంతే. అదేనండి, అంటే ఇంకా ఆదివారం అండి, బుధవారం అండి, వాళ్ళని చెప్తారు ఇంకా లేకపోతే నడుపుతారు. ఏంటది? అదే నన్ను అందరికి ఆశిస్తానండి. ఏనా వారానికి నెలకు ఒకసారి తింటారండి నీసు? నీసా? నువ్వు తిను. నువ్వు తినకపోతే ఎవరు తింటారు? తినాలి కదా, ఏం తినాలనుకుంటే అవి తినండి. కానీ ఈవేళ తిన్నారంటే రేపు పొద్దున్న తల స్నానం చేశాక అప్పుడు దేవుడికి దండం పెట్టుకోండి. తల స్నానం చెయ్యాలమ్మా, తల స్నానం చెయ్యాలి. నీచు ముట్టుకుంటే తల స్నానం చెయ్యాలి, తింటే. సరేనా, మీ కుటుంబానికి ఆశీస్సులు. మా గణపతి అక్కడ వచ్చేలాగా జీవించండి. ఏంటమ్మా? మా గణపతి అండి అక్కడికి జూపుడు వచ్చేలాగా జీవించండి. అలాగా ఆ స్వామి రప్పించుకుంటాడులే నిన్ను, ఏం భయం లేదు. అబ్బాయి గురించి ఏం భయం లేదు. జయం. మా జయం తల్లి, జయం. మరొక కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో 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 నమస్తే. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. హలో స్వామి. లక్ష్మి చెప్పు. గురువారి నమస్కారం. చెప్పమ్మా. నా పేరు లక్ష్మి అండి. మా బాబు గురించి మాట్లాడడానికి ఫోన్ చేసినది. మాట్లాడమ్మా. అసలు కాలేజ్ చెప్తా, అసలు ఒక్క ముక్క అర్థం అవట్లేదమ్మా. సిగ్నల్ లేని చోట మాట్లాడుతున్నావు నువ్వు.
నువ్వు మాట్లాడేది నాకు అసలు అర్థం కావట్లేదు. స్పష్టంగా గట్టిగా మాట్లాడు. అదే ఏం చేస్తాడు మీ అబ్బాయి, ఏం చేస్తున్నాడు? సెకండ్ ఇయర్. ఏ నక్షత్రం? ఏ నక్షత్రం అమ్మా? నక్షత్రం ఏంటమ్మా? ఎంతమంది పిల్లలు నీకు? ఈ అబ్బాయి పెద్ద అబ్బాయా చిన్నోడా? సరే, భరణి నక్షత్రం బలి నక్షత్రం కదా? పాపది ఏ నక్షత్రం? పర్వాలేదు స్వాతి, ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ అబ్బాయికి నక్షత్ర బలి చేయించు అర్జెంటుగా. విజయవాడ దగ్గర మీరు స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే జూపూడి రావచ్చు శనివారం. ఒకవేళ నక్షత్ర బలి చేయించుకోవాలంటే మన చిరావురి ఫౌండేషన్ నెంబర్ వస్తుంది కదా నా పొట్ట మీద, కాసేపు నాకు వస్తుంది, నా పొట్ట మీద వస్తుంది. ఆ నెంబర్ రాసుకుని దానికి వాట్సాప్లో మెసేజ్ పెట్టు, నక్షత్ర బలి అని పెట్టు, పెడితే వాళ్ళు రిప్లై ఇస్తారు. సరే శనివారం నాడు చూపుడు రా, భైరవ దండం కొడతాను ఆరోగ్యం కోసం. రామ్మా నిదానంగా వచ్చేసే గమ్ములు వచ్చాయి. జయం తల్లి, జయం. మరొక కాలర్తో మాట్లాడదాం శ్రీరావు గారు. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము మా తిరువురు అండి, తిరువురు. నా పేరు కృష్ణకుమార్ అండి. ఓకే అమ్మా, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. కృష్ణకుమారే చెప్పమ్మా. శ్రీమాత్రేనమ్మ. చెప్పు తల్లి. అదేనండి, మొన్న మీరు రుద్రాక్ష ఇచ్చారండి, ఆపరేషన్ సక్సెస్ అయింది. సక్సెస్ అయిందమ్మా, రుద్రాక్ష వేసుకున్నారా? తీసుకెళ్ళి వేసుకున్నామండి, తెల్లారి మళ్ళీ చేశారండి, ఆపరేషన్ సక్సెస్ అన్నారండి. వెరీ గుడ్, ఆరోగ్య సిద్ధం జపం చేసుకున్నారు అన్నమాట అయితే. చేశారండి, ఒక రోజంతా చేసిందండి ఆవిడ. సక్సెస్. రుద్రాక్ష కావాలండి, అందుకే రేపు శనివారం వచ్చి తీసుకెళ్దామండి. శనివారం చూపుడు రామ్మా, రుద్రాక్ష కావాలంటే. నేను మళ్ళీ వెంటనే వద్దామని, రుద్రాక్ష కోసం వచ్చేసరికి మీరు వెళ్ళిపోయారంటండి, సుజాత గారు చెప్పారండి. అవునమ్మా. అదే ఈ శనివారం రండి, రుద్రాక్ష కావాల్సిన వాళ్ళు అక్కడికి వచ్చేయండి. వస్తారండి శనివారం. ఇంకా ఇంకా కావాలని అన్నారండి, మళ్ళీ వచ్చేసరికి మీరు వెళ్ళిపోయారని చెప్పారు. పర్లేదమ్మా, శనివారం తీసుకుందులే. వస్తానండి. రుద్రాక్ష ఎవరికైనా కావాలంటే శనివారం నాడు జూపూడి రండి, జూపూడి అయితే నేను ఉంటాను. సిద్ధాంతం వెళ్ళే వాళ్ళు సిద్ధాంతం వెళ్ళండి, రావి చెట్టు సెంటర్లో చిర్రావురి గారు ఆఫీస్ అని ఉంటుంది, అక్కడికి వెళ్తే వాళ్ళు రుద్రాక్ష ఇస్తారు. అదే నీకు కాదమ్మా, నీకు కాదు, అందరికీ చెప్తున్నాను. అలాగే ఎవరన్నా మీకు ఆన్లైన్లో తెప్పించుకోవాలి, కొరియర్లో తెప్పించుకోవాలనుకుంటే కాసేపు ఉన్నాక నా పొట్ట మీద నెంబర్ వేస్తారు ఒకటి, చిర్రావురి వాట్సాప్ నెంబర్ అని వస్తుంది, ఆ నెంబర్కి వాట్సాప్లో రుద్రాక్ష అని మెసేజ్ పెడితే వాళ్ళు రిప్లై ఇస్తారు, చక్కగా వాళ్ళు పంపిస్తారు. అదే అరుణా గారిని అడిగితే వద్దమ్మా శనివారం వచ్చేసేయండి, ఇస్తాము మేము అన్నారండి. సరే తల్లి, సరేనమ్మా, సరే సరేనమ్మా. జయం తల్లి, జయం. మరొక కాలర్తో మాట్లాడదాం శ్రీరావు గారు. హలో. హలో హలో, నమస్తే అమ్మా. దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ సెంచర్ల నుంచి కాల్ చేస్తున్నాను. మీ పేరు? సాయి గీత. సరే, శ్రీరావు గారు అన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా సాయి గీత. నమస్కారం తంతులు గారు. చెప్పమ్మా. మా హస్బెండ్ కి రీసెంట్ గా యాక్సిడెంట్ అయింది. అయ్యో ఎందుకమ్మా? ఇప్పటికీ రెండు మూడు సార్లు పడ్డానికి దేని వల్ల అని అర్థం కావట్లేదు. అవునా, ఆ నక్షత్రం ఏంటమ్మా? ఏమనుకున్నా పనులు అవ్వట్లేదు. నక్షత్రం ఏంటమ్మా? నక్షత్రం తెలియదు పంతులు గారు, పేరు మాత్రం తెలుసు. సరే ఓ పని చెయ్యి, మన చిర్రావురి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ ఉందా నీ దగ్గర? కాసేపు ఉన్నాగా ఇక్కడ వేస్తారు ఆ నెంబరు, ఆ నెంబర్కి వాట్సాప్లో రుద్రాక్ష కావాలి అని మెసేజ్ పెట్టు. మెసేజ్ పెడితే వాళ్ళు పంపిస్తారు. రెండు రుద్రాక్షలు తెప్పించుకో, రెండు రెండు తెప్పించుకుని ఒక రుద్రాక్షను ఏం చేస్తావంటే ఒక ఎర్రబట్ట తీసుకుని అందులో ఒక ముడేసేసి, నువ్వు ఇప్పుడు మీ ఆయన ఏ ఇంట్లో అయితే మీ ఇంట్లో ఉంటున్నాడో ఆ ఇంటి గుమ్మం బయట వైపు కట్టేయాలి, మేక్కొట్టి కట్టేసి
ఇంకోటేమో దారం గుచ్చేసి దేవుడి దగ్గర పెట్టుకోవాలి. మీ ఆయన రోజు స్నానం చేసిన తర్వాత రెండు అగరత్తులు వెలిగించి గుమ్మం దగ్గర రుద్రాక్షకు ధూపం చూపించి, దేవుడి దగ్గర ఉన్న రుద్రాక్షకు ధూపం చూపించిన తర్వాత ఆ దేవుడి దగ్గర రుద్రాక్ష మెళ్ళలో వేసుకోవాలి. 5 నిమిషాలే ఉంచుకోవాలి, మెళ్ళలో ఎక్కువసేపు ఉంచుకోవద్దు. 5 నిమిషాలు ఉంచుకోండి. ఉంచుకుని గండ నివారణ సిద్ధి, గండ నివారణ సిద్ధి, గండ నివారణ సిద్ధి అని జపం చేసుకో మనం. అలా చేసుకుంటే కనుక, అలా చేసుకుంటూ ఉంటే ప్రమాదాలు తగ్గుతాయి. గండాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. చిన్న చిన్న గండాలు పెద్ద పెద్ద గండాలకి సంకేతం. మన చిన్న చిన్న దెబ్బలే కదా, చిన్న చిన్న గండాలే కదా అని చెప్పి మనం పక్కన పెట్టకూడదు. చాలా పెద్ద గండాలు ముందు చిన్న చిన్నగానే ప్రభావం చూపిస్తాయి. మనం తెలుసుకుని జాగ్రత్త పడాలి. జయం తల్లి, జయం. మరొక కాలర్తో మాట్లాడదాం. చిరావరి గారు, హలో. హలో, హలో, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? పేరు సుహాసిని, జంబాలు. ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. శ్రీమాత్రే నమః గురువు గారు. శ్రీమాత్రే నమః తల్లి, చెప్పమ్మా. 3 క్వశ్చన్స్ ఉన్నాయి గురువు గారు. అడగమ్మా. ఆడవారు ఎంట్రుకలు విరబోసుకొని తిరగచ్చా ఉండొచ్చా? తిరగకూడదమ్మా. అదే నాకు చిరాకేస్తుంది ఎవరైనా బయట చూస్తే. ఒకటి, దేవతలు కూడా జుట్టు కట్టుకోరు కదా, విరబోసుకుంటారు కదా, మరి వాళ్ళకు ఓకే అయితే మనకెందుకు ఓకే కాదు? ఎవరమ్మా ఎవరు? దేవతలు, లక్ష్మీ అమ్మవారు అందరూ ఎత్తుకెళ్ళి విరబోసుకుంటారు, ఇట్లా కట్టుకోరు కదా. అవును, వాళ్ళు ఎత్తు మీద కిరీటం పెట్టుకుంటారు. మీరు కూడా కిరీటాలు పెట్టుకుని తిరగండి, తప్పులేదు. మరి నేను విరబోసుకోను కానీ బయట ఎవరైనా విరబోసుకుంటే నాకు చిరాకేస్తుంది. అమ్మాయి, వాళ్ళు కిరీటం పెట్టుకుంటారు కదా నెత్తి మీద. మీరు కూడా మీ ఆయనతో చెప్పు, బంగారం కిరీటం కూడా చేయించుకుని దేవతలు పెట్టుకుంటున్నారు కదా అని చేతిలో త్రిశూలం పట్టుకుని తిరగండి రోడ్ల మీద. చెప్పమ్మా. ఆడవాళ్ళు భర్త బతికున్నటువంటి వాళ్ళు తలనీలాలు గుండు చేయించుకోకూడదు. మరి తిరుపతిలో అలా చేయించుకుంటారు కదా? చేయించుకోకూడదు. దానికి నేనేం చేయను, నాకు వాళ్ళని పట్టుకుని ఆపలేను కదమ్మా. చెప్పడం మేము చెప్పడం వరకే. వాళ్ళు మిమ్మల్ని మీకు చెప్పి అమ్మా ఇవ్వకూడదు, భర్త బతుకుండగా ఇవ్వకూడదు. గుండె గీసేది ఎప్పుడే అంటే పెళ్ళైనటువంటి ఆడవాళ్ళకి గుండె ఎప్పుడు గీస్తారంటే భర్త చనిపోయినప్పుడు గీస్తారు పూర్వం. అందుకని మేము చెప్పగలం కానీ మిమ్మల్ని ఆపలేం కదమ్మా. ఆడవాళ్ళు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు 3 కత్తెరలు ఇవ్వాలి. రెండే ప్రశ్నలు అయ్యాయి. అవును సార్, మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ క్వశ్చన్స్ రెడీ అయిన తర్వాత ఫోన్ చేస్తాను స్వామి. సరే తల్లి, సరే. జై జై శ్రీమన్నారాయణ. జాగ్రత్తమ్మ, కిరీటం పురమాయించు. జయం తల్లి, జయం, జయం. మరొక కాలర్తో మాట్లాడదాం. చిరావరి గారు, హలో. హలో, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? పేరు సునీత మేడం, గూడూరు పక్క నుంచి వెళ్ళి. ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా సునీత. చిరావరి గారు, గురువు గారు, గురువు గారు, శ్రీమాధురి గురువు గారు. చెప్పమ్మా. రుద్రాక్ష తెప్పించుకున్నాను గురువు గారు. తెప్పించుకున్నావా తల్లి? తెప్పించుకున్నాను గురువు గారు. గుమ్మానికి ఒకటి కట్టాను, ఒకటి మళ్ళా వేసుకుని పూజ చేసుకుంటున్నాను మేడం. 5 నిమిషాల తర్వాత తీసేయాలి గురు గారు. మెళ్ళలో వేసుకుని 5 నిమిషాలే ఉంచుకుని తర్వాత మళ్ళీ దేవుడి దగ్గర పెట్టేయాలమ్మా. అంతే గురు గారు, మా పాపాలకు ఆశీస్సులు గురు గారు. మీ పాపకి ఆశీస్సులు. ఇద్దరు పాపలు గురు గారు. ఇద్దరు పాపలకి ఆశీస్సులు. ఏంటే, మీ పూజ అన్ని చేసుకుంటాం గురు గారు. ఫోన్లే అమ్మా. రుద్రాక్ష కట్టిన రోజు మేము ఒక్కొక్కరు దాక్కుంటున్నాం గురు గారు. అది చాలా సేపు అరిచింది గురువు గారు. ఏంటమ్మా? రుద్రాక్ష కట్టిన రోజు గుమ్మానికి మేము ఒక్కొక్కరు చూస్తున్నాం, అది కట్టిన వెళ్తేనే చాలా సేపు అరిచింది గురువు గారు. అది ఎందుకంటే మీరు ఎప్పుడైతే వీధి గుమ్మానికి రుద్రాక్ష కట్టారో ఆ క్షణం నుంచి ఇంట్లో ఉన్నటువంటి గాలి, ధూళి, భూత ప్రాత పిశాచాలు, దుష్టశక్తులు అన్ని బయటికి వెళ్ళిపోతాయి. ఒక్కోటి వెళ్ళిపోతూ ఉంటే ఆ వెళ్లే వాటికి కుక్కలకి ఆత్మలు కనపడతాయి, దయ్యాలు కనపడతాయి, భూతాలు పిశాచాలు అన్ని కనపడతాయి. కుక్కలు మాత్రమే చూడగలం, మనం చూడలేం. కాబట్టి ఇంట్లోంచి ఒక్కొక్క దుష్టశక్తి పారిపోతూ ఉంటే రుద్రాక్ష దెబ్బకి భయపడి పారిపోతుంటే అది మరుగుతూ ఉంటుంది. సరే గురు గారు, దాంతో కూడా పిల్లు ఉన్నారు గురు గారు, ఉండొచ్చా? పిల్ల పెంచుకుంటున్నావా? దాంతో కూడా ఉండాలి గురు గారు, చాలా రోజులు. కుక్క పిల్లి బాగా ఫ్రెండ్లీగా ఉంటున్నాయా?
ఉంటుందండి గురువు గారు. సరే వదిలే, ఇంకేం చేస్తాం మరి. సరే గురువు గారు. సరే తల్లి, జయం. మరొక కాలర్తో మాట్లాడదాం శ్రీరావు గారు. హలో. హలో, నా పేరు జయలక్ష్మి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? కాకినాడ, కాకినాడ అండి. చిరావు గారు వచ్చాం కదండి, సిద్ధాంతలో చూసారు ఒకసారి, విజయవాడలో చూసారు. సరే సరే, చిరావు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. అదే అండి, మ్యారేజ్ అవుతాయని చెప్పాను కదండి. ఎవరికి? అదే చూసారు కదా, అదే విజయవాడ వచ్చాం కదండి. ఎవరికి అవ్వట్లేదు మ్యారేజ్? అదేనండి, స్వాతి నక్షత్రం, నా వయసు అలాగే ఉంటది. వయసు ఎంత? అదే అండి, 49. 49. పేరేంటి? అదే జయలక్ష్మి అండి. జయలక్ష్మి? ఆహా, నువ్వా? ఓసారి చీర కట్టుకొచ్చావు, ఓసారి ఓణీ వేసుకొచ్చావు. గుర్తుపట్టావు. ఓసారి చీర కట్టుకొచ్చావు సిద్ధాంతం. జూపూడేమో లంగా ఓణి వేసుకొచ్చావు. పెళ్ళి అవ్వట్లేదు అని అడిగిపోలే పాపం. అయ్యో పాపం. అమ్మగారు చూడమంటే నన్ను పోలీస్ స్టేషన్లో తెలుస్తానండి. ఆయన పోయేది. అలా ఉంటదండి, మా పేరు గొప్ప, ఊరు దెబ్బ. అదే వచ్చిన గొడవ. అదే నీకు అలా ఒక్కటే ఉన్నాను, ఉండలేకపోతున్నానండి. అంతే కదా మా పాపం, పెళ్లి కావాలి కదా. మరి అదే అండి, వాళ్ళకి చాలా ఖర్చు అయిపోతుంది. అసలు నిద్ర నిద్ర ఉంటుంది. విజయవాడ వచ్చారు, మీరు వచ్చారండి. అవును. మరి స్వామివారి వచ్చారని చూశాను కదండి. వచ్చాను. చూసా, గుర్తొచ్చావులే. అదే మీ మేడం గారు కూడా చూద్దామని వచ్చానండి. సరే గాని, వెంకటబాబు గట్టిగా దండ పెట్టుకున్నావా జూపుల్లో? పెట్టుకున్నానండి. జూపుల్లో గట్టిగా దండం పెట్టుకుంటే నీ కోరిక నెరవేరిపోతుంది, అంతే, ఇంక డౌట్ లేదు. అవునవునవును, గుర్తుపట్టలే. కథ చెప్పాను కదా. చుట్టాలు మోసం చేసి పెళ్లి చేయాలమ్మా, ఎలాగో అది పెద్ద భారం అయిపోయింది. నాకే అనుకున్నారు పాపం మా అమ్మగారు, అనుకుంటే ఆవిడ స్థలంలో పోయారు. ఆడపిల్లకి పెళ్ళి అయ్యి భర్త ఒక తోడు ఉంటేనే కానీ లాభం లేదమ్మా. నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళ కోరికలు అన్నీ కూడా నెరవేరాలని నేను ఎప్పుడూ భగవంతుని కోరుకుంటూనే ఉంటాను. ఎందుకంటే ఎంతో నమ్మి దేవుడి కంటే ఎక్కువ నమ్ముతారు చిరావూరి గారిని మీరు, ఆ విషయం నాకు తెలుసు. కాబట్టి మీకు అందరికీ కూడా మంచి జరగాలి చెప్పి నేను కూడా స్వామివారిని వేడుకుంటున్నానమ్మా. ఆ శ్రీమాత దయతోటే మీ కోరికలన్నీ కూడా నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నాను తల్లి. ఆశీస్సులు, శ్రీగ్రహమే కళ్యాణ ప్రాప్తులు వస్తూ, జయం. మరొక కాలర్తో మాట్లాడదాం శ్రీరావు గారు. హలో. శ్రీమాత్రే నమహండి. నేనండి కనకదుర్గ మాట్లాడుతున్నాను, రాణపాలని. నమస్తే అమ్మా. ఓకే, శ్రీరావు గారు ఉన్నారు, మాట్లాడండి. దుర్గాయ్, ఏడు సమాచారం? సమాచారం ఏం కదండి, అర్జెంట్లీ నేను వారం శుక్రవారం శనివారం తలతానం చేస్తానండి. లక్ష్మీవారం శుక్రవారం శనివారం. లక్ష్మీవారం అండి. అదే లక్ష్మీవారం శుక్రవారం శనివారం మూడు రోజులు చేస్తావు? మూడు రోజులు చేస్తానండి. అలాంటప్పుడు వేసుకుంటానండి. మేము అన్నాడు స్నానం చేసాక వేసుకోవచ్చండి. వేసుకోవచ్చమ్మా. అంటే నీసు కట్ట చిన్న కాదండి, స్నానం చేస్తానండి మామూలు గొంతుకి. వేసుకోవచ్చమ్మా. అదే అడుగుదామనండి. నువ్వు స్నానమే చేస్తావా, లక్ష్మీవారం శుక్రవారం శనివారం ఉపవాసం కూడా ఉంటావా చెప్పు. నీసు తిన్నండి. నీసు కదా. నువ్వు లక్ష్మీవారం శుక్రవారం శనివారం స్నానమే చేస్తావా, ఉపవాసం కూడా ఉంటావా? ఉపవాసం ఉండలేనండి. ఎందుకంటే ఒక రోజు ఉపవాసం ఉంటే రెండో రోజు మళ్ళీ తర్వాత రోజు ఉండకూడదు. ఉపవాసానికి ఉపవాసానికి మధ్యలో బ్రేక్ ఉండాలి. ఉండనండి, మామూలుగా భోజనం చేసి చెప్తానండి, సాయంత్రం టిఫిన్ తింటానండి. పర్లేదమ్మా, ఏం కాదు. అది మీకు ఎప్పుడన్నా ఏదన్నా మీకండి, ఎప్పుడన్నా ఏదన్నా పంపాలండి. ఎలా పంపాలండి? కిషోర్ గారు ఉన్నారు కదా సిద్ధాంతంలో, ఆయనకి ఇస్తే చాలండి. ఆయనకి ఇస్తే ప్రతి శనివారం ఆయన నన్ను కలుస్తాడు జూపూళ్ళో. అదే ఎప్పుడన్నా అండి, ఒకవేళ మాకు ఉన్నప్పుడు అండి ఏమన్నా పంపుదామనండి. ఏం పంపుదామని? ఏం పంపుదామని? ఏం పంపుదామని అంటున్నా? వండుకున్నప్పుడండి. వండుకున్నప్పుడా? నేను వండుకున్నవి అవి తిన్నగానే ఎప్పుడన్నా స్వీట్ పంపిద్దు కానీ.
స్వీటేనండి. సరేలే స్వీట్ పంపుతాములేండి. సరే శ్రీమాత్రే నమ్మకండి. మీ కోడలు బాగానే ఉందా? మా కోళ్ళు బాగానే ఉందని మాట కూడా ఉన్నాడండి ఇక్కడ. నీ మాట వింటుందా మీ కోళ్ళు? మాట వింటుందండి. ఫోన్లే బాబు, అదే కావాల్సింది. రేపు రేపు మంగళవారం వెళ్తున్నామండి. మా మనవడు అన్నమ్మ తిప్పాకండి. ఎక్కడికి? అండి మంచి పని, జాగ్రత్తగా చేసుకొచ్చేయండి. మంచి పని, ఆశీస్సులు. ఆశీస్సులు అండి. శ్రీమాత్రే నమ్మండి. జయం తల్లి, జయం. మరొక కాలర్తో మాట్లాడదాం. శ్రీరావత్ గారు, హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? విజయవాడ నుంచి రమణన్న మాట్లాడుతున్నాను. ఓకే, శ్రీరావత్ గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. రమణ చెప్పమ్మా. బాగున్నారా? బాగున్నాను తల్లి, చెప్పమ్మా. రుద్రాక్ష కట్టుకున్నాక మాకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చేస్తాన్నారు 3 నెలల్లో 10 లక్షలు. ఓ వెరీ గుడ్, అప్పుడు బాధపడ్డావు కదా, ఎవరో డబ్బులు ఇవ్వట్లేదని. 10 లక్షలు ఇవ్వాలి కదా. కట్టిన వెంటనే వచ్చేసింది ఆ శుభవార్త? వాళ్ళు సెటిల్మెంట్కి వచ్చారు, వచ్చి వెళ్ళి మాట్లాడాము, 3 నెలల్లో ఇచ్చేస్తాం అన్నారు 3 సార్లుగా. ఓ వెరీ గుడ్. ఎంతకాలం రుద్రాక్ష కట్టి? వారం రోజులు లేదు అన్నయ్య. వారం రోజుల్లో ఫలితం కనపడింది. 2 కట్టాను గోడానికి, ఇంటికి, వెళ్ళకి. కొద్దిగా గట్టిగా మాట్లాడు, ఏం జపం చేస్తున్నావు నువ్వు? శ్రీకాంత్ పెళ్లి అవ్వాలని. శ్రీకాంత్? ఆహా, నువ్వు పెళ్లి గురించి జపం చేస్తూ ఉంటే డబ్బులు కూడా వచ్చేసాయి. అవునన్నయ్యా. అంటే ఇంకా రాలేదు, వస్తాయి, ఇస్తామని చెప్పారు. సెటిల్మెంట్ పెట్టేశాము, 3 నెలల్లో ఇవ్వచ్చు ఊరుకో అని చెప్తే ఇచ్చేస్తాను. గ్రూప్ ఫ్లాట్ వ్యాపారం జరుగుతుంది కదా. ఎంతకాలం నుంచి ఇవ్వాలి మీకు? హలో, ఎంతకాలం నుంచి, ఎప్పటి నుంచి ఇవ్వాలి వాళ్ళు? 7 సంవత్సరాలు బట్టి. అబ్బో వెరీ గుడ్, 7 సంవత్సరాల్లో బట్టి ఇవ్వాల్సిన వాళ్ళు 7 రోజుల్లో ఇస్తా ఉన్నారు రుద్రాక్ష కట్టాక. 3 నెలల్లో అదే 7 రోజుల లోపల మీకు వచ్చేసారు సెటిల్మెంట్ కట్టినా? సెటిల్మెంట్కి వచ్చేసారు. ఇప్పుడు ఫ్లాట్ వ్యాపారం జరుగుతుంది, మాకు వస్తాయి డబ్బులు, మేము ఇచ్చేస్తాం మీకే ఫస్ట్, అందరూ తర్వాత ఇస్తాము అన్నారు. ఫోన్లే అమ్మా. తప్పకుండా తల్లి, నువ్వు జపం గట్టిగా చేస్తున్నావు, అదొకటి అష్టసిద్ధి రుద్రాక్ష, నవనీతి రుద్రాక్ష, ఆ పవర్ వల్ల, ఆ రుద్రాక్ష పవర్ వల్ల అంతా మంచి జరుగుతుంది. నువ్వు మంచి మనసుతో చేసుకున్నావు కాబట్టి వెంటనే ఫలితం కనపడింది, కొంతమందికి ఆలస్యంగా కనపడుతుంది. నమ్మాలి, నమ్మితే ఫలితం. నమ్మకం దేవుళ్ళు అంటే ఇష్టం, ఎవరిని నమ్మినా నమ్మబోయి నేను మాత్రం నమ్ముతాను, మిమ్మల్ని ఎలాగో దేవుని కూడా అలాగే. ఫోన్లే తల్లి, వస్తున్నావుగా శనివారం నాడు? వస్తానయ్యా. మీరంటే చాలా చాలా ఇష్టం దేవుళ్ళే కానీ. సంతోషం తల్లి, జయం నాన్న, జయం. అది రుద్రాక్ష, శ్రీలంక నుంచి వచ్చినటువంటి రుద్రాక్షలు అమ్మా అవి. చాలామంది అనుకో శ్రీలంకలో రుద్రాక్షలు ఎక్కడ ఉంటాయని, అవి నేపాల్లో పండే, నేపాల్లో చెట్లకు కాసాయి. సీతమ్మ తల్లి పుట్టిన ఊరి పేరు జనక్పూర్, అంటే జనకుడు పరిపాలించాడు కాబట్టి ఆ ప్రదేశాన్ని జనక్పూర్ అంటారు. సీతమ్మ తల్లి పెరిగినటువంటి ఆ అంతఃపురం, ఆ కోట కూడా అక్కడ ఉంటుంది, ఇప్పటికే ఉంది. బ్రహ్మాండమైనటువంటి భవనం అన్నమాట అది, ఇంద్రభవనంలా ఉంటుంది. ఆ జనక్పూర్ ప్రాంతంలో జనకుడు భార్యతో కలిసి యజ్ఞం చేసి నాగలి చాలు దున్నాలి, దున్ని నవధాన్యాలు వేసి మళ్ళీ ఆ నవధాన్యాలని పంటగా పెంచాలన్నమాట. అలా నాగలి దున్నుతూ ఉంటే నాగలికి ఒక బాక్స్ తగిలింది పెట్టే, ఆ పెట్టే ఓపెన్ చేసి చూస్తే అందులో సీతమ్మ తల్లి నవ్వుతో కనపడింది చిన్న పాపలాగా. అంటే సీతమ్మ తల్లి అక్కడ దొరికినటువంటి ప్రదేశం, జనక్పూర్ పెరిగినటువంటి ప్రదేశం. అక్కడ ఉన్నటువంటి రుద్రాక్ష చెట్లలోంచి నాణ్యమైనటువంటి రుద్రాక్షల్ని, మంచి వాటిని ఒక 100,000 రుద్రాక్షల్ని శ్రీలంక మన నేపాల్ గవర్నమెంటు సిద్ధం చేసి వాటిని ఒక 4 చీరలు అమ్మవారికి బంగారు జరీ చీరలతో 4 చీరలు రుద్రాక్షలు కలిపి శ్రీలంకలో అశోక వాటికలో, అశోక వనంలో రావణాసురుడు సీతమ్మ తల్లిని కూర్చోబెట్టినటువంటి ప్రదేశంలో మన పూర్వీకులు ఎప్పుడో అక్కడ గుడి కట్టారు. ఆ గుడి పాడుపడిపోయింది, దాన్ని మళ్ళీ కట్టారు, పునర్నిర్మాణం చేశారు. అప్పుడు మీరందరూ కూడా విరాళాలు ఇచ్చారు, గుర్తుందో లేదో, సీతమ్మ తల్లి గుడికి. సీతమ్మ తల్లి గుడి ఉన్నంతకాలం మీరు ఇచ్చిన విరాళం అలాగే నిలబడే ఉంటుంది అక్కడ చక్కగా. సీతమ్మ తల్లి అనుగ్రహం మీ కుటుంబాలకు ఉంటుంది. మొన్న కూడా ఈ మధ్యన కూడా వారం రోజుల కదా మళ్ళీ ఇచ్చారు విరాళం, 5,000 రూపాయలు విరాళం ఇచ్చారు, అది కూడా పంపిస్తాం. ఎవరిచ్చినా సరే మనం శ్రీలంకకే పంపించడం జరుగుతుంది అన్నమాట సీతమ్మ తల్లి గుడి. ఆ సీతమ్మ తల్లి గుడికి కుంభాభిషేకం జరిగి ప్రతిష్టలు జరుగుతూ ఉంటే కొత్త విగ్రహాలు అక్కడికి నేపాల్ గవర్నమెంట్ ఏం చేసిందయ్యా అంటే 100,000 రుద్రాక్షల్ని బహుమతుల్ని పంపింది. ఆ రుద్రాక్షల్ని శ్రీలంకలో ఉన్నటువంటి అయ్యవారు తమిళనాడు ప్రాంతం నుంచి వెళ్ళారన్నమాట అక్కడికి అందరూ. వాళ్ళందరూ కూడా చక్కగా అష్టసిద్ధి హవనం, నవనిధి హోమం చేసినటువంటి రాత్రి అంతా కూర్చుని చేసి ఆ రుద్రాక్షలు ఒక శక్తిని ఆపాదించారు, శక్తి దానం చేశారు అన్నమాట. శక్తి దానం చేస్తే అప్పుడు ఆ రుద్రాక్షలు ఒక పవర్ అనేది వస్తుంది.
ఆ రుద్రాక్షల గురించి తెలుసుకుంటామని నేను వాళ్ళ దగ్గర నుంచి 1,000 రుద్రాక్షలు పట్టుకొచ్చాను. పట్టుకొచ్చి నేను వాళ్ళకి డబ్బులు చెల్లించి నేను కొన్ని పట్టుకొచ్చి మన వాళ్ళకు కూడా చెప్పి ఇలా రుద్రాక్షలు ఎవరికైనా కావాలంటే తెప్పించుకోవచ్చు అని చెప్పాను. ఆ రుద్రాక్షలు శ్రీలంక నుంచి మన ఇంటికి కొరియర్ వచ్చినటువంటి రోజున 15 కోట్లు వచ్చాయి మన ఇంటికి. సాక్షాత్తు హనుమంతుడు వచ్చినట్టుగా వచ్చి గోళ్ళ మీద కూర్చొని ఇల్లంతా హడావిడి చేసేసి మొత్తం మేడ మీదంతా ఉన్న సామాన్ని వలకపోసేసి మేము యజ్ఞగుండం పాతే దాన్ని పాడు చేసేసి చెట్ల నుంచి నిమ్మకాయలు నిమ్మకాయలు కోసుకుని కొరికేసి పడేసి నానా హడావిడి వానరమోకి వచ్చేసింది అనుకున్న హనుమంతుడు వచ్చేసేటరా అనుకున్నాను. తర్వాత ఓ రోజు ఏమైంది, నేను టీవీ చూస్తూ ఉండగా హఠాత్తుగా ఇంట్లోకి వచ్చి కిచెన్లోకి వచ్చి 4 మామిడి పళ్ళు పట్టుకుపోయాను. ఇంత చిన్న చిన్న మామిడి పళ్ళు అవి పట్టుకుపోయాను. కొన్ని రోజులు అయిపోయింది, మళ్ళీ కనపడడం మానేసి రుద్రాక్షలు అయిపోయి అయిపోతే మళ్ళీ తెప్పించాం శ్రీలంక నుంచి. స్వామివారి యొక్క హనుమంతుడి యొక్క పాదం ఉంటుంది అక్కడ కాలు, ఆ కాలు పెట్టినటువంటి ప్రదేశంలో పూజ చేసినటువంటి పాద సింధూరం 101 రోజులు పూజ జరిగిందనమాట ఆయనకి. ఆ పాద సింధూరం ఎవరికి దొరకదు, మనం తెప్పించాం. ఆ పాద సింధూరము ఇంకొన్ని రుద్రాక్షలు మళ్ళీ డబ్బులు కట్టి మళ్ళీ తెప్పించాం. మళ్ళీ రుద్రాక్షలు వచ్చిన రోజున మళ్ళీ హనుమంతుడు వచ్చేసాడు. పూజ పూర్తయ్యేంతవరకు ఉండి శంఖనాదము ఘంటానాదం చేసిన తర్వాత సాష్టాంగం చేసుకుని అప్పుడు మేము పెట్టినటువంటి పలహారం ఆ పళ్ళు అవి తిని ఆ తర్వాత వెళ్ళాడు. మళ్ళీ మాయమైపు ఇప్పటివరకు కనపడలేదు ఆయన. అలాగా విశేషమైనటువంటి రుద్రాక్షలు, ఆ రుద్రాక్షల్ని 2 తెప్పించుకోండి అని చెప్తూ ఉంటాను నేను. ఒకటేమో గుమ్మానికి కట్టేసేయండి అని చెప్తే ఎర్ర బట్టలో కట్టి మూడేసేయాలి. దాన్ని కట్టేసి గుమ్మం బయట సింహద్వారం బయట మేక్కొట్టి దాన్ని కట్టేయాలి. కట్టేస్తే ఏమవుతుందయ్యా అంటే, దుష్ట ఇందాక ఆవిడ చెప్పింది, రుద్రాక్ష కట్టిన రోజున వాళ్ళ కుక్క అరుస్తూనే ఉందిరా గుమ్మాన్ని చూస్తూ. ఎందుకయ్యా అంటే, ఆ రుద్రాక్షలు కట్టగానే ఇంట్లో మనకి తెలియకుండా దరిద్ర దేవతలు భూత ప్రాతపిశాచాలు తిష్ట వేసేస్తాయి మన ఇంట్లోకి వచ్చి. అవన్నీ కూడా రుద్రాక్ష దెబ్బకి ఒక్కటొక్కటి పారిపోతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న హనుమంతుడు అష్టసిద్ధి హనుమంతుడు ఆయన, ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటికి వెళ్ళిపోతుంటే కుక్క మరుగుతూ కూర్చుందనమాట. అలాగే ఇంట్లో ఉన్నటువంటి దరిద్రాలని బయటికి వెళ్ళిపోతాయి. ఇంకో రుద్రాక్షకి ఏం చేయాలి, తాడు కట్టి దేవుడి దగ్గర పెట్టుకోవాలి. రోజు స్నానం చేసిన తర్వాత అగరవత్తుల ధూపం తీసుకుని ఆ రుద్రాక్ష గుమ్మం దగ్గర రుద్రాక్ష చూపించి, ఇంట్లో పెట్టినటువంటి రుద్రాక్ష దేవుడి దగ్గర పెట్టడానికి చూపించి మెళ్ళో వేసుకుని ఒక 5 నిమిషాలు మీకేం కోరిక ఉంది, డబ్బులు రావాలనుకోండి రుణ విమోచన సిద్ధి, అప్పులు తీరాలంటే రుణ విమోచన సిద్ధి, ఐశ్వర్యం కావాలంటే సంపాదించింది నిలబడట్లేదంటే ఐశ్వర్య సిద్ధి, ఆరోగ్యం కావాలంటే ఏంటి ఆరోగ్య సిద్ధి, అలాగే పెళ్ళి కావాలంటే కళ్యాణ సిద్ధి, సంతానం కావాలంటే సంతాన సిద్ధి, ఉద్యోగం కావాలంటే ఉద్యోగ సిద్ధి, ఇలాగ జపం చేసుకోవాలి. చక్కగా జపం చేసుకుంటే ఇందాక ఇప్పుడు రమణ చెప్పింది కదా, విజయవాడలో ఉంటుంది ప్రతి శనివారం జూ కూడా వస్తూ ఉంటుంది ఆవిడ. ఆవిడ అలాగే రుద్రాక్ష తీసుకెళ్ళి కట్టుకుందిట. ఎప్పటి నుంచి 7 ఏళ్ళ నుంచి బాకీ పడిపోయినటువంటి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు రుద్రాక్షలు కట్టినటువంటి వారం రోజుల లోపలే సెటిల్మెంట్కి వచ్చి 3 నెలల్లో ఇచ్చేస్తాం 10 లక్షలు అని చెప్పారు. ఎంత నాకు ఎవరైనా ఇలాంటివి చెప్తున్నట్టు ఎంత ఆనందంగా ఉంటుందంటే, చాలా ఆనందంగా ఉంది. అమ్మ పోన్లే పాప వీళ్ళకి కలిసి వచ్చిందనమాట, నమ్మి చేశారయ్యా మీరు నమ్మి చేశారు ఇప్పుడు కలిసి వచ్చింది. కొంతమంది అంటుంటారు ఏమన్నాడు మేము కట్టాం కానీ మాకు ఏ ఫలితం లేదండి అంటారు. మంచిదే, మీరు భక్తిగా ఇంకా భక్తిగా చేయండి. అంటే మీరు చేసే జపం సరిపోవట్లేదు, మేము కట్టినా మాకు ఏది కలిసి రావట్లేదు అంటే మీరు చేసేటటువంటి పవర్ సరిపోవట్లేదు ఆ జపం. కాబట్టి ఇంకా జపం డోసు పెంచండి, భక్తి పెంచండి, చక్కగా చేసుకోండి, తప్పకుండా అందరికీ మంచి ఫలితం ఉంటుంది నేను గ్యారంటీ. ఈ రుద్రాక్షలు కావాల్సినటువంటి వాళ్ళు ఇక్కడ మన చిరావురి ఫౌండేషన్ నెంబర్ వేస్తారు కాసేపు ఉన్నాక, ఆ నెంబర్కి వాట్సాప్లో రుద్రాక్ష అని మెసేజ్ పెట్టండి. అలాగే సిద్ధాంతంలో తీసుకుంటామంటే సిద్ధాంతం రావి చెట్టు సెంటర్లో మంది చిరావురి గారు ఆఫీస్ అని అడిగితే చెప్తారు, అక్కడ ఇస్తారు మీకు. ఎవరన్నా కావాలంటే అక్కడే కొనుక్కోవచ్చు. పాదసింధూరం డబ్బా కూడా అక్కడ అమ్ముతారు, రుద్రాక్షలు కూడా అక్కడే అమ్ముతారు. అలాగే జూపూడిలో ప్రతి శనివారం నేను వస్తున్నాను కదా, ఎవరైనా జూపూడి విజయవాడ ఇబ్రహీంపట్నం పక్కన, చాలామంది గుంటూరు అనుకుంటారు, గుంటూరు కాదమ్మా విజయవాడ పక్కనే ఇబ్రహీంపట్నం, ఇబ్రహీంపట్నం పక్కనే జూపూడి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తేనే ముందు జూపూడి అయ్యాక 2 కిలోమీటర్లకు ఇబ్రహీంపట్నం వస్తుంది అనమాట. హైదరాబాద్ విజయవాడ హైవే మీదే ఉందన్నమాట ఈ జూపూడి అనే ఊరు. ఇబ్రహీంపట్నానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి వస్తే డైరెక్ట్గా మీరు మా దగ్గరే ఆ రుద్రాక్ష తీసుకోవచ్చు, చక్కగా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు, స్వామివారికి మీ కోరికలు చెప్పుకొని ఆయన యొక్క అనుగ్రహం పొందవచ్చు. అక్కడికి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా 1/2 కేజీ మనిషికి 1/2 కేజీ కొబ్బరి నూనె తీసుకురావాలి, ఒక డబ్బా తెచ్చుకోండి. ఎందుకంటే అక్కడ అఖండ దీపం వెలిగిస్తారు, అఖండ దీపంలో నూనె పోస్తే మీరు దీపారాధన చేసిన ఫలితం వస్తుంది. ఇంటి దగ్గర గంట తెచ్చుకోండి, గంట చేయకుండా ప్రదక్షిణ చేస్తే పూర్తి ఫలితం రాదు. మేము 7 వారాలు అయిపోయాయండి మేము ప్రదక్షిణ చేసామంటే, గంట కొట్టలేదని గంట కొట్టకుండానే తిరిగేసామంటే, గంట కొట్టకుండా ప్రదక్షిణలు చేశారనుకోండి 7 శనివారాలు చేస్తే 1 శనివారం చేసినట్టు లెక్క. అదే గంట కొడుతూ ప్రదక్షిణ చేశారనుకోండి 7 శనివారాలు తిరిగితే 7 శనివారాలు తిరిగిన ఫలితం వస్తుంది, లేకపోతే 1 శనివారమే తిరిగిన ఫలితం వస్తుంది అన్నమాట.
కాబట్టి అలా చేయండి. అలాగే హుండీలో స్వామివారికి 111 రూపాయలు, స్వామివారి యొక్క నామం ఎలా ఉంటుంది, 111 రూపాయలు చక్కగా పొట్లం కట్టేసి తెల్లకాయతంలో ఆ హుండీలో వేసి మొక్కు తీర్చుకున్న మనిషికి 111 రూపాయలు. అలా చేస్తే కనుక తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. మీ కష్టాలని తొలగిపోవాలని నేను ఎప్పుడూ కోరుకుంటూ ఉంటానమ్మా, మీ ఇంట్లో మనిషిలా ఉంటాను నేను. జయం. కాలర్తో మాట్లాడదాం శ్రీరావు గారు. హలో. హలో, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు విజయ అండి, నేను శంకర్పల్లి నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, శ్రీరావు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా విజయ. శ్రీమాత్రే నమః తల్లి. చెప్పమ్మా. గురువు గారండి, నా పాపకి వివాహం జరగాలని ఆశీర్వదించండి. పాప పేరేంటమ్మా? అఖిల. అఖిల. నక్షత్రం ఏంటి? జ్యేష్ఠ నక్షత్రం. పిల్ల పెద్దదా ఇంట్లో చిన్నపిల్ల? పాప ఒక్కతే గురువు గారండి. ఏకైక. మీరు చేయాల్సిన జ్యేష్ఠ నక్షత్ర బలి ఒకటి చేయించాలమ్మా ఖచ్చితంగా. తర్వాత ఏమో ఆగస్టు 4వ తారీఖు ఆషాఢ అమావాస్య, ఆ అమావాస్య రోజున మొన్న జ్యేష్ఠ అమావాస్యకి ఇంట్లో పెద్దవాళ్ళకి చేయించాం కదా జ్యేష్ఠ బలి, అలాగే ఈ ఆషాఢ అమావాస్యకి ఆగస్టు 4వ తారీఖు ఇంట్లో ఏకైక సంతానం ఒక్కళ్ళే ఉన్న వాళ్ళకి, ఇంట్లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కాకుండా చిన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి, లేదా మధ్యలో పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి మధ్యలో పడతాడు సార్ వాళ్ళకి కానీ ఈ ఆషాఢ బలి కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఎవరైనా కనుక ఈ ఆషాఢ బలి చేయించుకోవాలంటే గండాలని తొలగించేటటువంటి, ప్రమాదాలని తొలగించేటటువంటి, శనీశ్వరుడు యొక్క పీడలను తొలగించేటటువంటి ఆషాఢ బలి కార్యక్రమం ఇంట్లో చిన్నవాళ్ళకి లేదా మధ్యలో వాళ్ళకి లేదా ఏకైక సంతానం, పెద్దవాళ్ళకైతే మొన్న అయిపోయింది, పెద్దవాళ్ళకి ఇప్పుడు చేయట్లేదు ఎందుకంటే ఇంట్లో పెద్ద సంతానం తొలి సంతానానికి జ్యేష్ఠ అమావాస్యకి అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆషాఢ అమావాస్యకి చేసేటటువంటి ఆషాఢ బలి కార్యక్రమానికి మీరు చేయించుకోవాలనుకుంటే మన చిర్రావూరి ఫౌండేషన్ నెంబర్కి ఇక్కడ నా పొట్ట మీద పడుతుంది కదా ఈ నెంబర్కి వాట్సాప్లో ఆషాఢ బలి అని మెసేజ్ పెట్టండి, పెడితే కనుక వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. తప్పకుండా అమ్మ, మీ పాపకు మాత్రం ఖచ్చితంగా జ్యేష్ఠ నక్షత్ర బలి చేయించాలి, ఆషాఢ బలి కూడా చేయించమ్మా, పెళ్ళి అయిపోతుంది. అఖిలాకి ఆశీస్సులు తల్లి. జయం. మరొక కాలర్తో మాట్లాడదాం శ్రీరావు గారు. హలో. ఎప్పుడైనా సరేనమ్మా సంవత్సరానికి ఒకసారి కొన్ని పూజలు మనం చేయించుకోవాలి. అందులో ముఖ్యమైనది ఏంటంటే ఇంటికి తొలి సంతానం అయితే కనుక జ్యేష్ఠ అమావాస్యకి చేసేటటువంటి లేదా జ్యేష్ఠ పౌర్ణమికి చేసేటటువంటి జ్యేష్ఠ బలి, ఇంట్లో మధ్యలో సంతానానికి జ్యేష్ఠ బలి చేయించుకోవచ్చు, లేదా మధ్యలో అంటే ముగ్గురు పుట్టారనుకోండి మధ్యలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, లేదా ఏకైక ఒక్కళ్ళే ఉన్నారనుకోండి ఇంట్లో ఏకైక సంతానానికి, లేదా లాస్ట్ సంతానం ఉంటుంది చూసారా వాళ్ళకి, పెద్దవాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఆషాఢ అమావాస్య రోజున చేసేటటువంటి ఆషాఢ బలి చేయించుకోవాలి. చేయించుకోవడం వల్ల పనుల్లో వేగిరం వస్తుంది, కొంచెం వేగవంతంగా పనులన్నీ పూర్తవుతాయి, ముందడుగు వేగంగా పడుతుంది, ఏ పని మొదలెట్టినా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. అలాగే శనీశ్వరుడి యొక్క ప్రభావం వల్ల కలిగేటటువంటి ఆలస్యాలు అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయి, విద్య ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో అభివృద్ధి అనేది కనబడుతుందమ్మా. అలాగే గండాలు లాంటివి ఏమన్నా ఉంటే అన్నీ కూడా తొలగిపోతాయి తల్లి. జయం. మరొక కాలర్తో మాట్లాడదాం చిరావర్ గారు. హలో. హలో. హలో, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను ఓల్డ్ సిటీ చేయలేస్తున్నా. నా పేరు చంద్రకళ. ఓకే, చిరావర్ గారు ఉన్నారు, మాట్లాడారు. చంద్రకళ చెప్పమ్మా. శ్రీమాత్రే గురువు గారు. శ్రీమాత్రే నమః తల్లి. చెప్పమ్మా. గురువు గారు, నేను ఇంతకుముందు మీకు ఫోన్ చేసినాను. చేసావమ్మా. ఇట్లా లింగము మా ఇంటికి వచ్చిందని చేసినాను కదా. అవును, నువ్వు ఎక్కడో పోయింది అనుకోలేక మళ్ళీ తిరిగి వచ్చింది 3 ఏళ్ళ తర్వాత ఎక్కడో 5-6 ఏళ్ళకి వచ్చింది గురువుంచండి. అయితే దానికి అభిషేకం చేయించలేదన్నమాట అయ్యగారితోటి. మరి ఇప్పుడు ఇంటికి వచ్చి అయ్యగారిని అభిషేకం చేయించామంటారా? చేయించమ్మా. మరి ఇన్ని రోజులు వచ్చిన వెంటనే చేయించాలి. అది వచ్చి 5-6 సంవత్సరాలు అయ్యింది గురువు గారు, ఇప్పుడు చేయించాలనా? మరి చేయించమ్మా. సరే గురువు గారు, చేయించదల్లి. సరే. జయంత. జయం. మరొక కాలర్తో మాట్లాడదాం చిరావర్ గారు. హలో. 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 హలో, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు నాగలక్ష్మి అండి, విజయవాడ నుంచి. ఓకే, చిరావర్ గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా నాగలక్ష్మి. నమస్తే గురువు గారు. చెప్పమ్మా.
అంటే మాకు తెలిసిన వాళ్ళు క్రిస్టియన్స్ అండి వాళ్ళు, వాళ్ళ అమ్మాయి పెళ్లి గురించి కొంచెం అడగటానికి. పాప పేరేంటమ్మా? పేరండి సునీతారాణి. సునీతారాణి నక్షత్రం తెలుసన్నా? తెలీదంటండి, మొన్న రుద్రాక్ష తీసుకున్నారంట ఆన్లైన్ లో, ఇంకా వేసుకోలేదండి అది. సరే విజయవాడలో ఉంటారమ్మా వాళ్ళు? సరే రేపు శనివారం పాపను తీసుకుని చూపుడు రమ్మను, వెంకటబాబుకి ఏడు ప్రదక్షిణాలు చేయమను, చేసి పాప పేరు పాపని ఎంతమంది వస్తే అంతమంది పావు కేజీ కొబ్బరి నుండి డబ్బాలు తీసుకొచ్చి గుళ్ళో అఖండానికి ఇచ్చేయమను, అఖండ దీపానికి ఇచ్చేయమను. తర్వాత హుండీలో ఒక్కొక్కళ్ళు 111 రూపాయలు ముడుపు చెల్లించమను. చెల్లించే తర్వాత నేను పక్కన కళ్యాణ మండపంలో ఉంటాను కదా, నా దగ్గరికి రమ్మను, దండం కొడతా, వివాహ దండం, కళ్యాణ దండం కొడతా, రమ్మను. సరేనా? చాలా రోజుల నుంచి చేస్తుంది, ఇప్పుడు కలిసింది అండి. అవునా? మా బాబు గురించి అడుగుదామని చేశాం. సరే రేపు శనివారం నువ్వు కూడా రా మరి వాళ్ళని తీసుకుని. సరే గురువు, మర్చిపోకు. సరే జయం తల్లి, జయం. మరొక కాలర్తో మాట్లాడదాం. చిరవర్ గారు హలో. హలో హలో నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? చెప్పు తల్లి. అది మా అమ్మాయి గురించి అడగాలండి. అడగమ్మా. మా అమ్మాయి పేరు స్వాతి అండి, విశాఖ నక్షత్రం. ఆ అమ్మాయి పెళ్లి లేట్ అవుతా ఉందండి, అది ఎందువల్ల ఏంటనేది తెలియదు. ఎంత మంది పిల్లలు మీకు? ఒక అమ్మాయి ఒక అబ్బాయి అండి. అబ్బాయి పెద్ద చిన్న? అబ్బాయి చిన్నోడు, అమ్మాయి పెద్దది. అలాగే అబ్బాయి నక్షత్రం ఏంటమ్మా? అబ్బాయి నక్షత్రం శ్రీనివాస్ అండి, ధనుసు రాశి, పూర్వాషాఢ నక్షత్రం. మరి పూర్వాషాఢ నక్షత్రము విశాఖ రెండు బలి నక్షత్రాలే కదా. నేను బలి నక్షత్రాల గురించి చెప్పినప్పుడు విన్నారా ఎప్పుడైనా? విన్నామండి. మరి విన్నప్పుడు అందులో నేను చెప్పే ఉంటాను రెండు నక్షత్రాలను. అది ఎట్లా, ఎవరిని కాంటాక్ట్ చేయాలి? ఏం అసలు ఇక్కడ మీకు ఫోన్ నంబర్ కనపడుతుంది కదా, ఇక్కడ చిర్రా ఊరి వాట్సాప్ నంబర్ అని స్క్రీన్ మీద 888-55-69-579 ఈ నంబర్కి వాట్సాప్లో నక్షత్ర బలి అని మెసేజ్ పెట్టమ్మా, వాళ్ళు కార్డు పంపిస్తారు నీకు, దాంట్లో వివరాలని ఉంటాయి. సరేనా? నక్షత్ర బలి చేయించే ఫిబ్రవరి మాఘమాసం నాటికి అమ్మాయికి పెళ్ళైపోతుంది. ఫిబ్రవరి మాఘమాసం నక్షత్ర బలి అయిన తర్వాత 6 నెలల తర్వాత నుంచి ప్రభావం కనపడుతుంది అన్నమాట. జయం తల్లి, జయం. మరొక కాలర్తో మాట్లాడదాం. చిరావరి గారు హలో. హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? హలో. హలో నమస్తే అండి. విజయవాడ నుంచి. మీ పేరు? పరమేశ్వరరావు అండి. ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. శ్రీమాత్రే నమ గురువు గారు. శ్రీమాత్రే నమ చెప్పండి. హలో చెప్పమ్మా. గురువు గారు, మేము ప్రతి వారం శనివారం జూపూడి వస్తున్నాం అండి. అది కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు అని చెప్పాం, మన రుద్రాక్ష కూడా తీసుకున్నాం గురువు గారు. కొద్దిగా ఏమన్నా హోమం లాంటిది ఏమన్నా చేయించుకుంటే బాగుంటది అంటారా అని. ఏం అవసరం లేదు, రుద్రాక్షలు రెండు తీసుకున్నారు కదా మీరు. ఒకటే తీసుకున్నాం గురువు గారు, గుమ్మానికి కట్టాము. మరి ఇంకోటి తీసుకుని రోజు మెళ్ళ వేసుకోవాలి కదమ్మా. అదే మీకు పోయిన శనివారమే తీసుకున్నాను, గుమ్మాన్ని కట్టమన్నారు ఎర్రకొబ్బాట్లో. అదే ఒకటి తీసుకుంటే గుమ్మాన్ని కట్టమంటాం, రెండోది అయితే కనుక దానికి దారంలో గుచ్చుకుని దేవుడి దగ్గర పెట్టి రోజు ఒక 5 నిమిషాలు మెళ్ళో వేసుకుని బొట్టు పెట్టుకున్నాక జపం చేసుకోవాలి, రుణ విమోచన సిద్ధి, రుణ విమోచన సిద్ధి అని చెప్పి జపం చేసుకుని 5 నిమిషాల తర్వాత మళ్ళీ అక్కడ పెట్టేస్తుండాలి. అచ్చేయండి చాలు, ఇంకా హోమాలు పూజలు ఏం అవసరం లేదు, ఇంట్లో నిత్య దీపం వెలిగించుకోండి పొద్దున్నే. పొద్దున సాయంత్రం దీపారాధన చేస్తాం చేసుకోండి. అలాగే నా దగ్గరకు వచ్చి ఒక 7 వారాలు నా దగ్గర దండం కొట్టించుకోండి, భైరవ దండం. 4 వారాలు ఇంకో 3 వారాలు దండం కొట్టించుకోండి, మీకు అప్పులు నెమ్మదిగా తగ్గడం మొదలవుతాయి. గురుగారు ఇంకొక చిన్న విషయం అండి, మా బామర్తికి ఎంత ట్రై చేసినా జాబ్ అనేది రావట్లేదు. ఏం చేస్తున్నాడు అబ్బాయి? ప్రసెంట్ కి బీకామ్ అయిపోయింది గురువు గారు, ఖాళీగానే ఉన్నాడు, దేనికి వెళ్ళినా వెనక్కి తిరిగి రావటం అవుతుంది. ఎక్కడ ఏ ఊళ్ళో ఉంటాడమ్మా? గుంటూరు దగ్గర అండి. మరి గుంటూరు దగ్గర ఉంటే కనుక మరి జూపూడి వచ్చాడా? రాలేదండి, అది రేపు వారం తీసుకొద్దాం. తీసుకురండి, ఎందుకంటే దరిద్రం అలా రానివ్వదు. ఒకవేళ వద్దామని అనుకున్నా రానివ్వదు, ఎందుకంటే వస్తే మళ్ళీ ఆ దరిద్రం ఉండడానికి వీల్లేదు కదా.
అందుకు దరిద్రం పీడించాలనుకుంటే చిర్రావురు గారు గుంటూరు జూపూడి వస్తున్నారని తెలిసినా కూడా వాళ్ళు రాలేరు. కాబట్టి ఎలాగైనా బలవంతంగా తీసుకురండి, దండంతో ఒక దెబ్బ పడితే దరిద్రాలు వదులుతాయి ముందు. జయం నాన్న, జయం. మరొక కాలర్తో మాట్లాడదాం చిరావురి గారు. హలో. హలో అమ్మా, నేను మాట్లాడుతున్నానమ్మా. ఓకే, చిరావురి గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. శ్రీ మాతృన్ మహాగురువు గారు. చెప్పు తల్లి. రుద్రాక్షలు వచ్చేసాయండి అమావాస్య రోజున. ఒకటి వీధిలో గుమ్మ ముందు గుమ్మడికాయ ఉందండి, బూడిద గుమ్మడికాయ ఉట్టిలోని, దానికే కట్టాలంటారా? దానికెంత ఇంకా మేకు వేరే లేదా అమ్మా? లేదండి, ఉట్టిలోని గుమ్మడికాయ ఉంది. సరే, ఆ ఉట్టికి కట్టేసేయండి. ఉట్టి తాడికే కట్టామండి, పర్వాలేదా? కట్టేసేయండి, తర్వాత ఎప్పుడన్నా బూడిద గుమ్మడికాయ మార్చినా పర్లేదు, ఉట్టి మార్చినా సరే మళ్ళీ ఇప్పేసి వేరే ఉట్టికి కట్టేసేయండి. ఒకవేళ మీరు అద్దెంట్లో ఉన్నారనుకోండి, సొంత ఇంటికి వెళ్ళేటప్పుడు ఇది కూడా ఇప్పేసి పట్టుకుపోండి. అసలే సొంత ఇల్లేదండి, అలాగే ఉంచేయాలి. అంతేనమ్మా. ఓకే అండి. అంతేనా తల్లి? జయం తల్లి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం శ్రీరావతి గారు. హలో. 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 నమస్తే అండి, వినిపిస్తుందా? హలో మేడం, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేడం, ముస్తాలపల్లి మేడం. ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. ముస్తాలపల్లి మేడం. సరే, మీరు టీవీ సౌండ్ తగ్గించుకుని ఈసారి ఫోన్ చేయండి అమ్మా. జయం. మరొక కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో. హలో. హలో, వినిపిస్తుందమ్మా? హలో. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? సిద్దిపేట నుండి కాల్ చేస్తున్నాను. ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మాయి, హలో. టీవీ సౌండ్ తగ్గించమ్మా ఫస్ట్, లేకపోతే దూరంగా వచ్చే బయటకు వచ్చే. సరే, ఈసారి ఏం చేస్తారంటే టీవీ సౌండ్ తగ్గించుకుని కాల్ కలిసాక టీవీ సౌండ్ తగ్గించుకోండి, లేదా కాల్ కలవగానే బయటకు వచ్చేయండి. వెనకాల మాకు టీవీ సౌండ్ వినపడకూడదు, వినపడితే కాల్ కట్ అయిపోతుంది అన్నమాట. జయం. మరొక కాలర్తో మాట్లాడదాం చిరావరి. ఓకే, కాల్ కట్ అయింది చిరావరి గారు. పర్వాలేదమ్మా. అయితే మన కార్యక్రమానికి ఫోన్ చేసేటటువంటి వాళ్ళు ఎంతో కాలం నుంచి వెయిటింగ్ చేస్తూ, సంవత్సరం నుంచి, రెండేళ్ళ నుంచి, మూడేళ్ళ నుంచి ట్రై చేస్తున్న వాళ్ళకు కూడా కాల్ దొరకనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఫోన్ చేసేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా రూల్ ఏం పాటించాలి అంటే, మా వాళ్ళు హలో అనగానే ఇక్కడ ఫోన్ ఎత్తి మీరు వెంటనే టీవీ సౌండ్ తగ్గించేసి లైన్లో ఉండాలి. అలాగే మేము హలో అనగానే పలకాలి, సిగ్నల్ ఉన్న చోటుకు వచ్చి మాట్లాడాలి. అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారనుకోండి, కాల్ కట్ అయిపోతుంది. సిగ్నల్ లేకపోయినా వెనకాల మాకు టీవీ సౌండ్ పెద్దగా వినపడిన, డిస్టర్బెన్స్ వచ్చినా కాల్ కట్ అయిపోతుంది. దొరక దొరికింది కాబట్టి ఆ అవకాశాన్ని వినియోగించుకోండి అమ్మా. జయం. గురుగారు, అలాగే కూడా నిత్యం మన ఆడవాళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు కదా, మహిళలు మన కాల్స్ చేసే వాళ్ళందరూ కూడా నిత్యం దీపారాధన చేసేవాళ్ళు కదా, మరి అటువంటి వారు ఎటువంటి నియమాలు పాటించాలంటారు గురుగారు? అంటే దీపారాధనకి ఆడవాళ్ళకి ప్రత్యేకమైన నియమాలు ఏం లేదమ్మా, వారానికి ఒక రోజు తలస్నానం చేస్తే చాలు అని చెప్తాం. కాకపోతే కొన్ని విశేషమైన రోజుల్లో ఖచ్చితంగా తలస్నానం చేయాలి, పండగలప్పుడు, పర్వాలప్పుడు, పితృకార్యాలప్పుడు, అమావాస్య, ఆ సమయంలో తలస్నానం చేయాలి. అలాగే మాంసాహారం తిన్న తెల్లారి తలస్నానం చేయాలి. అలాగే భార్యాభర్తల సంసారం చేసిన తెల్లారి తలస్నానం చేయాలి. పురుడు కానీ మైలు కానీ విషయం తెలిస్తే వెంటనే తలస్నానం చేయాలి. అలాగా చేసి దీపారాధన చేసుకోవాలి. దీపారాధన ఎప్పుడూ కూడా సూర్యోదయం కంటే ముందే, అంటే 5:30 లోపల దీపం వెలిగించడం అయిపోవాలి. దేవుడి దగ్గర దీపాలు వెలిగించి, తులసమ్మ దగ్గర, గుమ్మాల దగ్గర దీపాలు ఒకసారి వెలిగించుకుని దీపారాధన చేశాక అవసరమైతే వాటిని గుమ్మాల బయట, తులసి మొక్క దగ్గర పెట్టుకుని వచ్చిన తర్వాత ఆచరణ చేసి మీరు పూజ చేసుకోవచ్చు. ఎంత ఎర్లీగా పూజ చేస్తే, ఎంత భక్తిగా పూజ చేస్తే మీకు అంత ఫలితం. ఓకే, ఒక కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో. 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 నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు సరళ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే కాల్ కట్టే అవకాశం ఉంటుంది. అమ్మాయి సరళ, సరళ వినపడుతోందా?
వినబడుతుందండి. నువ్వు టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడమ్మా. టీవీ సౌండ్ పెట్టలేదండి. మాట్లాడు మరి, మాట్లాడమే. అది మా బాబు గురించి అడుగుదామని ఫోన్ చేశానండి. ఏం పేరు మీ అబ్బాయి పేరు? సాయి కుమార్ అండి. ఏం చేస్తుంటాడు? డిగ్రీ అయిపోయింది సార్. సరే, ఏ ఊర్లో ఉంటాడమ్మా? మాది బాలనగర్ అండి, హైదరాబాద్. బాలానగర్ లో. సరే, ఇప్పుడు ఏం కావాలి బాబుకి? బాబు కొద్దిగా మాట వినడం లేదు, చెప్పినట్టుగా వినడం లేదు, ఫ్రెండ్స్ తోటి ఉంటాడు, ఇంట్లో ఉండడం లేడు. అందుకని కొద్ది తండ్రి లేడు, మా ఆయన చనిపోయాడు. వీలైతే రేపు శనివారం నాడు నువ్వు మీ అబ్బాయి కలిసి విజయవాడ జూపూడి రండి. వస్తే కనుక నేను అక్కడ బాబుకి దండం కొడతా, బాలదండం కొడతాను. కొడితే కనుక మొండి పిల్లలు దారిలో పడతారు. జయం. మరొక కాలర్తో మాట్లాడదాం శ్రీరావు గారు. హలో. హలో, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే, శ్రీరావు గారు ఉన్నారు, చెప్పమ్మా. శ్రీమద్రీ అది మా ఇంటి పునుగు పిల్ల అంటారు కదండి, అలాంటిది తిరుగుతుంది గురు గారు. పర్వాలేదండి. మరి గట్టిగా దాన్ని పట్టుకోలేకపోయావా అండి? దాన్ని గట్టిగా పట్టుకోలేకపోయావా? లోపల కదా అండి. మరి పునుగు తైలం తీయాలి కదా, దాని నుంచి వస్తుందండి. ఎలా వస్తుందండి అసలు అది? మరి పునుగు పిల్లని జాగ్రత్తగా ఒక చోట ఉంచేసి జాగ్రత్తగా దానికి మధ్యలో గరుగు సంబంధాన్ని తోటి వేసామనుకో, అది వచ్చి దానికి రుద్దుకుంటూ ఉంటుంది. దానికి రుద్దుకుంటే దాన్ని జాగ్రత్తగా కనుక తీస్తే, గంధం తీసినట్టుగా తీస్తే ఆ పునుగు తైలం అంటారు దాన్ని. ఏ పడతావా ఏంటి పిల్లని? లేదండి, ఇప్పుడు అనవసరంగా అవసరాన్ని పట్టించేస్తా అంటున్నారండి చుట్టుపక్కల వాళ్ళు. అప్పుడు 5 అసలు నెట్టి వచ్చిందండి, పొడుగ్గా ఉండండి అంటున్నాను. 5 అసలు నెట్టి వచ్చిందండి. మా ఇంటి పక్క వాళ్ళు డావ మీద కట్టండి, మా డావ మీద కట్ట వస్తున్నాయండి. నిన్న బట్టల రత్నం కలిస్తే ఇలా నోరు ఇలా సాధించండి, గోకుంటూ ఇవ్వండి, డావ మీద పొట్టండి. దాన్ని ఏం చేయాలంటే వీళ్ళకి అటవీ శాఖ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తారు. పోలీసులకు కానీ లేకపోతే ఎవరికైనా పంచాయతీ వాళ్ళకి కానీ చెప్తే అటవీ శాఖ వాళ్ళు అడవిలో వదిలేస్తారు తీసుకెళ్ళి. అవి వన్యప్రాణులు అవి. ఏంటమ్మా? అంటే ఇంకా అదే మీ ఇంట్లో పెంచుకోవట్లేదు కదమ్మా, అదేదో బయట పిల్లి 7 ఇళ్ళు తిప్పుతుంది పిల్లల్ని. అలాగే ఏంటంటే అవి తిరుగుతూ ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. జాగ్రత్త, మేడ మీదకి వెళ్ళకు కరిసేది. మళ్ళీ ఏ కాలు పీకేసిందనుకో ఇబ్బంది. అసలే పిల్లల తల్లిని నమ్మడానికి లేదు, దాని పిల్లల్ని ఏమైనా చేస్తారేమో విపరీతమైన కోపంగా ఎక్కువ ఉంటుంది అనమాట. ఎవరిని రానివ్వదు, నిజంగా పెంచుకునే వాళ్ళని కూడా రానివ్వదు. ఒకవేళ ఎవరన్నా పెంచుకునే వాళ్ళని కూడా రానివ్వదు అనమాట. జయంత్ తల్లి. మరొక కాలర్తో మాట్లాడదాం శ్రీరావు గారు. హలో. హలో రత్న అండి నా పేరు. నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తూర్పు గోదావరి అండి. ఓకే, శ్రీరావు గారు ఉన్నారు, మాట్లాడారు. రత్న చెప్పమ్మా. మా పాప గురించి అండి, శ్రీమాత్రే నమస్క అండి. చెప్పు తల్లి. మా పాప జాబ్ గురించి అండి. అది చేసిందండి ఆల్రెడీ, మళ్ళీ మానేసింది, మళ్ళీ కొత్తగా చూసుకుంటుంది, ఏమీ రావట్లేదండి. అంటే జాతకంలో ఎప్పుడైనా సరే ఒకటి ఉంటుందమ్మా, ఉద్యోగ యోగం అని ఒకటి ఉంటుంది. ఆ యోగం ఒకసారి ఉద్యోగం వచ్చిందని ఆ యోగం ఉన్నట్టే. వీళ్ళు మానేస్తే మళ్ళీ మనం ఏం చేయలేము దానికి. అసలు ఉద్యోగం వస్తుందా రాదా, వీళ్ళు ఉద్యోగంలో స్థిరపడతారా లేదా అనేటటువంటిది మాత్రమే మనం చెప్పగలుగుతాం. ఒకసారి వచ్చిన ఉద్యోగాన్ని మానేసి వీళ్ళు ఇంట్లో కూర్చున్నారు, మళ్ళీ ఉద్యోగం వస్తుంటే దానికి మనం చెప్పలేం. వాళ్ళ అదృష్టం, వాళ్ళ దైవ బలం అంతే సార్. వారాహి నవరాత్రులు పొద్దున్నే పూజ చేస్తున్నామండి, పొద్దున్నే చేయాలా సాయంత్రం చేయాలా తెలియకుండా. ఏమో నాకు తెలియదమ్మా, నాకు తెలియదు. నేను వారాహి నవరాత్రుల గురించి మాట్లాడను కూడా, ఎందుకంటే అవి మనం చేయలేము, చాలా పవర్ఫుల్. అవి తిరగొట్టే అంటే మొత్తం కుటుంబం రోడ్డు మీదకి వచ్చేస్తుంది. అందుకని చెప్పి వారాహీదేవి జోలికి వెళ్ళకండి దయచేసి, దూరం నుంచి లలిత అమ్మవారికి దండం పెట్టుకోండి చాలు. జయం. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం శ్రీరావు గారు. హలో. ఈ మధ్యన ఈ వారాహి అని పవన్ కళ్యాణ్ గారు చేయడం మొదలెట్టిన తర్వాత ప్రతి వాళ్ళు ఏం చేస్తాం బయలుదేరుతున్నారు. ఆ పవన్ కళ్యాణ్ గారు కంటే పూజ చేయించే వాళ్ళు ఉంటారు, సిద్ధాంతులు ఉంటారు, అయ్యగారులు ఉంటారు, వాళ్ళ చేతిలో పద్ధతిగా చేయించే ఉంటారు. ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కనుక వారాహి దేవతగా పూజ చేశారనుకో, వారాహి దేవత నవరాత్రులు గుప్తంగా చేసుకునే నవరాత్రులు, మన ఇష్టం వచ్చినట్టు చేసే నవరాత్రులు కాదు. ఆవిడ ఇంట్లో అసలు పెట్టుకోకూడదు. లలిత అమ్మవారి ఫోటో పెట్టుకోండి, కానీ వారాహి అమ్మవారు, ప్రత్యంగిరా ఇలాంటి దేవతలను మనం ఇంట్లో పెట్టాము, పొరపాటున ఫోటోలు పూజలు మొదలెట్టామంటే సరిగ్గా చేయకపోతే సంవత్సరం తిరిగే లోపల మొత్తం నేల నాకేస్తామన్నమాట. అలా అయిపోతుంది. కాబట్టి ఉగ్ర దేవతల జోలికి వెళ్ళకండి అమ్మ దయచేసి. మేమే చేయట్లే, వారాహి నవరాత్రుల దూరాన్ని దండం పెట్టుకుంటానంతే. మనకు శక్తి సరిపోదు అది చేయడానికి. జయం.
మరొక కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు శ్రీనివాస్ రెడ్డి, చెరుకొండ నుండి ఫోన్ చేస్తున్నా. నమస్తే గురువు గారు. చెప్పమ్మా, బాగున్నావమ్మా? బాగున్నాం గురువు గారు. చెప్పనా గురువు గారు, అమ్మకి ఆరోగ్యం బాగాట్లేదు గురువు గారు. సరే, ఎక్కడ చెరుకుపల్లిలో ఉంటారా? అవును గురువు గారు. సరే, అమ్మగారు ఎలా లేచి నడుస్తున్నారా? గురువు గారు లేచి నడుస్తారా? కొంచెం లేచి నడుస్తా కాదే బాగా. ఏంటో లేచి నడుస్తారు గురువు గారు. సరే, వీలైతే రేపు శనివారం జూపూడి తీసుకురండి, నేను ఉంటాను జూపూడిలో. వస్తే కనుక ఆవిడకి ఆరోగ్యం కోసం దండం కొడతాను, తీసుకురండి. అలాగే ఎవరైనా కనుక అనారోగ్యంతో బాధపడేటటువంటి వాళ్ళు, ఏది కలిసి రావట్లేదు అనుకునేటటువంటి వాళ్ళు రేపు శనివారం నాడు జూపూడి వస్తే కనుక వాళ్ళకి నేను దండం, భైరవ దండం కొట్టడం జరుగుతుంది. అలాగే ఎవరైనా రుద్రాక్షలు కావాలనుకుంటే, రుద్రాక్షలు మేము కూడా ఇంటికి కట్టుకోవాలని అనుకుంటే, శ్రీలంక నుంచి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి చాలా పవర్ఫుల్ రుద్రాక్షలు అవి, అవి కావాలనుకుంటే కనుక ఇక్కడ మన చిరావరి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ కనపడుతుంది కదా, ఈ నెంబర్కి వాట్సాప్లో మాకు రుద్రాక్ష కావాలని మెసేజ్ పెట్టండి, వాళ్ళు రిప్లై ఇస్తారు. లేదు జూపూడి శనివారం వచ్చేసారంటే కనుక జూపూడిలో డైరెక్ట్గా మీరు అక్కడ తీసుకోవచ్చు, ఆ రుద్రాక్షలను తీసుకోవచ్చు మన దగ్గర. లేదు సిద్ధాంతం వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక సిద్ధాంతంలో రావిజెట్ సెంటర్లో మన ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా అక్కడే మీరు ఆ రుద్రాక్షలను కొనుక్కోవచ్చు. అలాగే హనుమంతుడి యొక్క పాద సింధూరం కూడా అందుబాటులో ఉంటుంది, మీకు సిద్ధాంతంలో అందుబాటులో ఉంది, జూపూడిలో కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి కావలసిన వాళ్ళు అక్కడ తీసుకోవచ్చు. అలాగే పిల్లలకి సంబంధించి సరస్వతి తిలకం, సరస్వతి అనుగ్రహం తిలకం కావాలి, సరస్వతి అమ్మవారి యొక్క కుంకుమ కావాలి అనుకునేటటువంటి వాళ్ళు, సరస్వతి బలి చేయించుకున్న వాళ్ళైనా చేయించుకోకుండా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే రేపు శనివారం కనుక జూపూడి వస్తే జూపూడిలో ఆ సరస్వతి కుంకుమ మీకు అందుబాటులో ఉంటుంది, కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు. సిద్ధాంతంలో అందుబాటులో ఉంటుంది సరస్వతి కుంకుమ, కేవలం మన జూపూడిలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. రేపు శనివారం గుర్తుంచుకోండి అమ్మా. జయం. చిరావరి గారు, ఇవాళ కార్యక్రమంలో కాలర్స్కి ఉన్నటువంటి సందేహాలను చాలా చక్కగా నివృత్తిపరిచారు, ధన్యవాదాలండి. శ్రీమాత్రేయ నమః తల్లి. ఇది ఇవాళ జయం కార్యక్రమం. తిరిగి రేపటి జయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. చిరావూరి జయం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు చిరావూరి ఫౌండేషన్. ఫోన్ నెంబర్ 888-555-6959.